రెండో రోజు 57 మంది నామినేషన్లు. ఈ నెల 25న ముగియనున్న గడువు మహబూబ్నగర్ నుంచి వంశీ చందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ నామినేషన్లు దాఖలు చేసిరట. రాష్ట్రంలో రెండో రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 17 లోక్సభ స్థానాలకు శుక్రవారం 57 మంది అభ్యర్థులు 69 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు చెల్లా వంశీచందర్ రెడ్డి, అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి చెల్లా వంశీచంద్ ఏమో మహబూబ్నగర్ నుంచి, గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి, ఆత్రం సుగ్న ఆదిలాబాద్ స్థానం నుంచి, పొలిక బలరాం వచ్చేసి మహబూబాద్ నుంచి నామినేషన్లు వేశారని చెప్పేసి మరి వెలుగు దినపత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఈ నామినేషన్లు వేసిన దానికి సంబంధించినటువంటి చిత్రపటాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కిషన్ రెడ్డి, అదేవిధంగా పెద్దపల్లిలో నామినేషన్ వేస్తూ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, శుక్రవారం మహబూబ్నగర్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నామినేషన్ వేసిన లోక్సభ అభ్యర్థి చెల్లా వంశీ. సో వీళ్ళ ఫోటోలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న అసదుద్దీన్ ఓవైసీ. రైట్, అసదుద్దీన్ ఓవైసీ సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని అంశాలు మనం చర్చించుకోవాలి. ఏంది అంశాలు అని అంటే, అసదుద్దీన్ ఓవైసీ ఇంకా కూడా ఓల్డ్ సిటీని డెవలప్ చేయట్లేదు, అసలు ఓల్డ్ సిటీని పట్టించుకోవట్లేడు, ఓల్డ్ సిటీని ఎట్లా ఉందో అట్లనే ఉంచే ప్రయత్నం చేస్తూ ఉండు అని అంటున్నాడు. ఏమనిపిస్తుంది నీకు, ఓల్డ్ సిటీని అట్లే ఉంటుందో అసదుద్దీన్ ఓవైసీ వల్ల అంటే నువ్వు ఏం చెప్తావు? అట్లనే అంటే ఉంటుంది పెట్టుకోమాట, అట్లనే ఉన్నాయి. కానీ నిన్న మేము కూడా ఒక సర్వే కోసం అని చెప్పేసి ఓల్డ్ సిటీకి పోయినాం. పోతే అక్కడ చాలా మందిని అడిగినాం, మరి మీరు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎంఐఎంకే అవకాశం ఇచ్చారు కదా, మరి ఎందుకు కొత్తోళ్ళకి ఇయ్యారు, మరి మీకు షాపింగ్ మాల్స్ వస్తాయట, థియేటర్లు వస్తాయట, బీజే పోలకు అవకాశం ఇస్తే అని అడిగితే వాళ్ళు అన్నారు ఏమంటే, మాకు ఏ రెంట్లు ఉండే ఏముండయి, అల్కగా మేము దుకాణం పెట్టుకున్నాం, పొద్దున వచ్చాం సాయంత్రం పోతాం, పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కట్టిస్తే, పెద్ద పెద్ద థియేటర్లు కట్టిస్తే అలా వేలకు వేల థియేటర్లు మేమేడ కడతా, వేలకు వేల రెంట్లు మేమేడ కడతాం, ఇట్లా అయితే మమ్మల్ని మా సంసారాలను మా బతుకులను కూల్చేసినట్టే కదా, ఇంకా అవి కట్టించి అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. అంటే వాళ్ళ దాంట్లో ఏంది ఇప్పుడు బ్రదర్ చెప్తున్న అంశాలు ఏంది అని అంటే, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏమంటా ఉన్నాడు అని అంటే, వాళ్ళు అట్లే ఉంటుంది, వాళ్ళ జీవన విధానం అట్లే ఉన్నది, అట్లే కొనసాగితేనే బాగుంటుంది అని అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుకుంటారు. అదే మాల్స్ వచ్చి, షాపింగ్ మాల్స్ వచ్చి, సినిమా థియేటర్లు వస్తే మా బతుకులు రోడ్న పడితే మేము రెంట్ కట్టలేని పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు అంటారు. అంతేనా? అంతే. ఇంకొక మాట ఏంటంటే, మేము అన్నాం మరి ఓల్డ్ సిటీ ఎప్పటికి ఇట్లా ఓల్డ్ సిటీగానే ఉండిపోతుందా, మరి ఎప్పుడు న్యూ సిటీ కాదా అంటే, వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అంటున్నారు. ఓకే, రైట్, అది ఓల్డ్ సిటీ ప్రజల చెప్తున్నటువంటి అంశాలు. రైట్, ఓకే, ఫస్ట్ ఫేజు 62% ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్, 21 రాష్ట్రాల యూనిట్లోని 102 ఎంపీ సీట్లలో ఓటింగ్ పూర్తి, మణిపూర్, బెంగాల్, అరుణాచల్ హింసాత్మక ఘటనలు, వివిధ రాష్ట్రాల్లో మొరాయించిన ఈవీఎంలు, నాగాలాండ్లోని 6 జిల్లాల్లో 0 ఓటింగ్, అరుణాచల్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయినాయి అన్న వార్తా కథనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలామందికి కూడా ఓటు హక్కు అంబేద్కర్ ఎందుకు ఇచ్చిండు, అసలు ఓటు హక్కు కల్పించడానికి కారణాలు ఏంది, ఓటు హక్కు వల్ల వాళ్ళు ఏ విధమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు అన్న ఆవశ్యత లేకుండా చాలామంది ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో ఈసీఏ, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే సరైనటువంటి నియమావళి పెట్టుకొని ప్రతి ఒక్కరికి దాని ఓటు, దాని ఆవశ్యకత చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది, ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు, పాన్ ఇండియా సినిమాలు తీసినటువంటి బాహుబలి సినిమా తీసినటువంటి ప్రభాస్ చేతనో, సల్మాన్ ఖాన్ చేతనో, షారుక్ ఖాన్ చేతనో, లేకపోతే రాజమౌళి చేతనో, చిరంజీవి లాంటి వాళ్ళ చేతుల్లో, లేకపోతే ప్రధానమంత్రి మోదీతోటో కొన్ని అవేర్నెస్ వీడియోలు చేపించి ఓటు, దాని విలువ చెప్పడం వల్ల కొంచెం ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనంటే, ఓటు నమోదు ఎందుకు అవుతలేదు అన్న అంశాలు గమనిస్తే చాలామంది ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారనంటే, ఇప్పుడు హైదరాబాద్కు బతుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, హైదరాబాద్ బతుకొచ్చిన వాళ్ళు పోయి ఊళ్ళో ఓటేయాలి, ఊర్లో భువనగిరో, వరంగల్లో, ఆలేరో, లేకపోతే కరీంనగరో, మెట్పల్లో, జగిత్యాలో, అటు పోయి ఓట్లేయాలి. వీళ్ళకు ఆంచెల్ ఆడిపోనీకి కిరాయి, సరే ఇప్పుడు ఆడలకంటే కిరాయి లేదు కానీ మొగోళ్ళు అయితే కిరాయి కట్టాల్సిందే బస్కు. సో కిరాయి ఇదంతా తలకాయ నొప్పేందుకు
సో అప్పుడు అక్కడ ఈయనే ఉంటే అయిపోతుంది అని అని అనుకోండి. కాకపోతే కొత్త కొత్త అంశాలు తీసుకురావాలి. ఓటు దాని విలువ అని పెట్టేసి ఓటు ఉంటేనే, ఓటు హక్కు వేస్తేనే, ఓటు హక్కు వినియోగించుకొని ఓటు నమోదు చేసుకొని వాళ్ళు చేతుకు ఇంక అంటించుకుంటేనే వాళ్ళకు రేషన్ లింక్ చేసేయాలి. ఇక రేషన్ కానీ లేకపోతే పథకాలు కానీ అప్పుడు ఏమవుతుందంటే ఈ 99% ఓటు నమోదు లేకపోతే 96%, 80%, ఈ 70% అని అన్నది ఉండదు. 100% అందరు ఓట్లు వేస్తారు. ఏ కాలువరు ఎక్కువ ఎలిగిన వాళ్ళు లేకపోతే ఎక్స్పైర్ అయ్యి వాళ్ళ ఓట్లు ఇంకా కూడా తొలగించిన వాళ్ళు వాళ్ళు ఓట్లు వేయనీకి ఉండదు కదా. సో ఇది గమనించాలి. ఇటువంటి నియమాలు తెస్తే జనాలు కూడా భయంతోటో భక్తితోటో ఖచ్చితంగా ఈ సభ్య సమాజంలో ఏముండాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఈ సమసమాజాన్ని నిర్మించగలుగుతాం. భావి తరాలకు మన దేశాన్ని ఇప్పుడు దేశ సంపదను ఇవ్వగలుగుతాం.